పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామంలో రెవెన్యూ సదస్సును ఎమ్మెల్యే కొటారి అభయ చౌదరి ఆర్డీఓ వనభాక రచన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఉన్న రెవెన్యూ భూ సమస్యలను తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. లేకపోతే తరతరాలుగా ఈ ఆస్తి మా పేరు మీదే ఉందన్న, మేమే ఇప్పుడు అక్కడ ఎంజాయ్మెంట్ మేమే ఉన్నాము కానీ ఇప్పటికీ కూడా మాకు పట్టా లేదని, దీనివల్ల అదేవిధంగా దీనివల్ల వెళ్ళి లోన్ పెట్టుకోవాలన్నా బ్యాంక్కి వెళ్ళి లోన్ పెట్టుకోవాలన్నా పెట్టుకోలేకపోతున్నామని, ఇప్పుడు ఇంత పొలం ఉన్నా కూడా సరిగ్గా ఆన్లైన్ లేకపోవటం వలన పిల్లల్ని చదివించుకోవాలన్నా అమ్ముకోవాలన్నా ఇబ్బంది పడుతున్నాము. ఈ విధంగా అనేక సమస్యలు మాకు చెప్తూ వచ్చారు. ప్రత్యేకమైన లంచ్ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికార యంత్రాంగం అందరికీ కూడా. కాబట్టి మీరంతా ఉండి పేషెన్స్ గా ప్రతి వచ్చిన ఒక్కళ్ళ దగ్గర కూడా కంగారేం లేదు, ఇందాక నేను వచ్చేసరికి మొత్తం కంగారుగా, ఎందుకంటే కొంచెం సమయం తీసుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో రాసుకుని వాళ్ళ సమస్యను సరిగ్గా అర్థం చేసుకుని ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకోండి. అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు కాకపోతే నాలుగైనా ఐదైనా ఆరైనా పర్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీకు క్లారిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేసడానికి ఈ సదస్సులు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఎవరికైతే మ్యూటేషన్ కావాలి అంటే, మ్యూటేషన్ అంటే ఏంటి అసలు ఫస్ట్ ప్లేస్, అది ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు మ్యూటేషన్ వచ్చి ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీద పొలం ఉంది, మీ నాన్నగారు మీకు రాసి ఇచ్చారు ఇదర్ దస్తావీదుగా, ఇదర్ అమ్మేసి మీకు ఇచ్చారు లేకపోతే ఒక బిల్ రూపంగా రిజిస్టర్ చేసి మీకు ఇచ్చారు. సో ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీద ఉన్న పొలం మీ పేరుకి ఎలా మారుతుంది, అలా మారాలంటే మీరు మ్యూటేషన్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి.